అది దేశంలో ప్రధానమైన బ్యారేజ్లలో ఒకటి, ప్రపంచ పురాతన ఆనకట్టల్లో ఒకటిగా వార్తల్లో నిలిచింది. గోదావరి ప్రజల జీవితాల్లో భాగంగా మారి దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజలకు జీవితాన్నిచ్చిన ఆ అపురూప కట్టడంపై సాక్షి స్పెషల్ స్టోరీ. వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి పొలాలకు మళ్లిస్తే లక్షల ఎకరాలు సస్యశ్యామలు అవుతాయని గుర్తించారు కాటన్ మహాశివుడు. ఇందుకోసం తనకున్న పరిమిత వనరుల్లోనే ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టును నిర్మించడం ప్రారంభించారు. 1847లో మొదలైన ఆనకట్ట నిర్మాణం అనేక ఒడిదొడుగులను ఎదుర్కొని 1852 నాటికి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ బ్యారేజ్ ఉభయ గోదావరి జిల్లాలను ఆర్థికంగా పరిపుష్టం చేసింది. రిజర్వాయర్ లేకపోయినా అద్భుతమైన కాలువల వ్యవస్థ ద్వారా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏటా తూర్పు, మధ్య, పశ్చిమ కాలువల ద్వారా 10 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. దాదాపు 3.6 కిలోమీటర్ల పొడవుతో 175 గేట్లతో బ్యారేజ్ను నిర్మించారు. కాటన్ మహాశయుడు నిర్మించిన బ్యారేజ్ దాదాపు 130 ఏళ్ళు సేవలు అందించింది. అనంతరం 1978లో నూతన బ్యారేజ్ నిర్మాణం జరిగింది. నూతన బ్యారేజ్ 1984 నుండి సేవలందిస్తోంది. ఇంతటి ప్రధానమైన బ్యారేజ్కు అంతర్జాతీయ గుర్తింపు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్యనే ICID అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ నిర్వహించిన 24వ కాంగ్రెస్ సమావేశంలో పురాతన ఆనకట్టగా అంతర్జాతీయ గుర్తింపునిచ్చారు. దేశంలో అత్యంత పురాతనమైన ఆనకట్టల్లో సార్ అర్థర్ కాటన్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కూడా ఒకటి. 1847లో దీని నిర్మాణం ప్రారంభించారు కాటన్. కాటన్ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది కార్మికులు దీన్ని 5 సంవత్సరాల పాటు కష్టపడి రూపొందించారు. 1852 నాటికి ఈ ఆనకట్ట పూర్తయింది. కేవలం 4.5 లక్షలతోటి ఈ ఆనకట్టను పూర్తి చేసినట్టు చెప్తారు. అప్పట్లో అనేక యంత్రాలను అప్పటి టెక్నాలజీ మేర ఉన్న యంత్రాలను ఈ ఆనకట్ట నిర్మాణంలో వినియోగించడం జరిగింది. పెద్ద సంఖ్యలో మ్యాన్ పవర్ను వినియోగించారు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని కాటన్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దాని పర్యవసానం ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 1013,000 ఎకరాలు ఇవాళ సస్యశ్యామలు అవడంతో పాటు ఒక్కో సీజన్లో దాదాపు 13 లక్షల టన్నుల వరి దిగుబడి ఇక్కడ జరుగుతుంది. అంటే దాదాపు ఒక ఏడాదిలో 25 లక్షల టన్నులకు పైగా వరి దిగుబడి ఇక్కడ జరుగుతుందంటే కేవలం దానికి ఆనకట్టే ప్రధాన కారణం. ఈ ఆనకట్టకు సంబంధించి 4 ఆర్మ్లో నిర్మాణం జరిగింది. 175 గేట్లు ఉంటాయి. దాదాపు 3.1 TMC నీరు ఈ ఆనకట్ట పరిసర ప్రాంతాల్లో బ్యాక్ వాటర్లో స్టోరేజ్ ఉంటుంది. 3.1 TMC నీరు. దీనికి రిజర్వాయర్ లేదు. కేవలం కాలువల ద్వారా మాత్రమే అటు రబీకి, అదేవిధంగా ఖరీఫ్కు నీరు అందించడం జరుగుతుంది. ఈస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టాలో మొత్తం తూర్పుగోదావరి జిల్లా, సెంట్రల్ డెల్టాకి సంబంధించి కోనసీమ జిల్లా 2 సస్యశ్యామలం అవుతాయి. అదేవిధంగా మరో కెనాల్ కాకినాడ వరకు వెళ్తుంది. సామర్లకోట దాకా కెనాల్ వెళ్తుంది. అక్కడి నుంచి కూడా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మిగిలిన ప్రాంతం అంతటి కూడా నీరు అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇంకోవైపు అయితే వెస్టర్న్ కెనాల్ ఉంటుంది. దాదాపు వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం ఆయకట్టు కూడా ఈ కాలం ద్వారా సాగవుతుంది. ప్రతి ఏటా దాదాపు 15.5 లక్షల ఎకరాలు దీంట్లో సాగవుతుంది. ఏ సీజన్లో అయినా సరే, ఖరీఫ్లో కూడా, రబీలో కూడా. ఇంతటి ప్రధానమైన ఆనకట్టను ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వారసత్వ కట్టడం కింద గుర్తింపు రావడం అభినందనీయమని స్థానికులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత ఏడాది కూడా ఈ సంస్థ, ఏదైతే అంతర్జాతీయ సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైన్స్ సంస్థ ఉందో, 24వ కాంగ్రెస్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అడిలేడ్లో జరుగుతుంది. అక్కడ ఈ ధవళేశ్వరం ఆనకట్ట గుర్తింపు పత్రాన్ని అందజేయడం జరిగింది. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్లో అటు పోరు మామిళ్ళ దగ్గర ఉన్న చెరువు కానీ, కంభం, ప్రకాశం జిల్లా కంభం చెరువు, అదేవిధంగా కడప కర్నూలు కేసీ కెనాల్కు గతంలో ఈ రకమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 ఏళ్లకు పైగా ఉంటూ ఇప్పటికీ వినియోగంలో ఉన్న కట్టడాలకు సంబంధించి ఈ సంస్థ గుర్తింపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ధవళేశ్వరం సార్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ కూడా ఈ రకమైన గుర్తింపునివ్వడం ఎంతో సంతోషం అని స్థానికులంతా చెప్తున్నారు. ఈ ఆనకట్ట నిర్మాణంలో దాదాపు 170 సంవత్సరాల క్రితం వాడిన ఆ పనిముట్లు ఇప్పటికీ కూడా కాటన్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం 4వ తారీఖు నుంచి ఆస్ట్రేలియా దేశంలో అడిలైడ్లో ఈ యొక్క సదస్సు అనేది ప్రారంభించడం జరిగింది, ప్రారంభమైంది. ఆ సదస్సులో మన గోదావరి మీద ఉన్నటువంటి సరాధర్ కాటన్ బ్యారేజీకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఈ ఫంక్షన్కి, తర్వాత అక్కడ ఆ ఏరియాలోకి స్టడీ చేయడం నిమిత్తం మా ఇరిగేషన్ శాఖ మాచులు శ్రీ అంబటి రాంబాబు గారు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు కూడా కొంతమంది ఇంజనీర్స్ వెళ్ళారు. ఆ స్టడీ ఇంకా జరుగుతుంది. ఇటువంటి ప్రెస్టీజియస్ అవార్డు మనకి రావడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
సార్, అర్థర్ కాటన్ పేరిట నిర్మించిన ఈ మహోన్నత కట్టడం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై ఇరిగేషన్ అధికారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఈ కట్టడాలు మరింత కాలం మన్నే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విడుదల సమృద్ధికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.